సో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అనమాట సో ముందుగా మన ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి సో ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను మనం ఛానల్ మాంటివేషన్ అయ్యిందా లేదా నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది అసలు వస్తుందా లేదా ఇవ్వనమాట సో ఎక్కువగా అందరూ అడుగుతూ ఉన్నారు అందరూ నాకు తెలిసిన వాళ్ళు కూడా అనమాట ఇన్కమ్ వస్తుందా అది అని చెప్పేసి వీడియోస్ పెట్టగానే ఇన్కమ్ వస్తుందని అనుకుంటున్నారు సో దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను సో మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేద్దా చేశాను దీని గురించి అనుకుంటున్నాను సో ఛానల్ వచ్చేసి నేను టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి నైన్త్ని స్టార్ట్ చేశానండి దీనికంటే ముందు ఒక ఛానల్ స్టార్ట్ చేశానులే కానీ అదేంటంటే చేయలేక డిలీట్ చేశాను అనమాట చేయలేకంటే అప్పుడు నేను వేధువుని కన్సీవ్ అయ్యి ఉన్నాను అనమాట సో అందుకని చెప్పేసి కొంచెం సిక్నెస్ వామిటింగ్ అంతా ఎక్కువ ఉండేసరికి నేను వీడియోస్ అవి రెగ్యులర్గా పెడుతూ ఉండాలి కదా చేయలేక అది డిలీట్ చేశాను సో డిలీట్ చేసిన తర్వాత నుంచి మళ్ళీ అనవసరంగా డిలీట్ చేశాను ఎందుకు డిలీట్ చేశాను అబ్బా అదే మైండ్లో తిరుగుతూ ఉండేది అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఛానల్ వేసి మళ్ళీ వేరే ఛానల్ పెట్టాను అదే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్ అనమాట సో స్టార్టింగ్లో పేరు వేరే పెట్టే కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఈ టైటిల్ అనమాట సో అది అలా ఫిబ్రవరి నైన్త్ స్టార్ట్ చేశాను అనమాట తర్వాత వచ్చేసి మార్చి నేను వచ్చేసి మార్చి సిక్స్టీన్త్కి ఇంటికి వెళ్ళాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఏంటంటే ఫిఫ్త్ మంత్ మార్చి సిక్స్టీన్త్ అంటే వన్ మంత్లో ఫిబ్రవరి నుంచి సారీ ఫిబ్రవరి టు మా మార్చిలో కొన్ని వీడియోస్ ఒక ఫైవ్ వీడియోస్ అట్లా పెట్టుంటాను అంతే ఎక్కువ అయితే పెట్టలేదనమాట కొంచెం ఖాళీ దొరికినప్పుడు పెట్టేదాన్ని కొంచెం కొంచెం సిక్నెస్ ఉంది అనుకున్నప్పుడు అయితే కొంచెం రెస్ట్ తీసుకునేదాన్ని అనమాట సో అట్లా జరిగింది ఏంటంటే మార్చి సిక్స్టీన్త్న ఫిఫ్టీన్త్ నాకు అప్పుడు దీ వేదు అప్పటికి ఫి ఫిఫ్త్ మంత్ అనమాట సిక్స్టీన్త్ ఏంటంటే అక్షరాభ్యాసం చేయించాలి ధాన్యాకి ఇంకా అక్క వాళ్ళ అబ్బాయికి అని చెప్పేసి విజయవాడ అక్షరాభ్యాసం చేయించి సెవెంటీంత్ పెళ్ళి ఉంది అనమాట అన్నయ్యది ఒక అన్నది తెలిసిన అన్నయ్యది సో ఆ పెళ్ళికని చెప్పేసి ఇంటికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మేము వెళ్ళిన టూ డేస్కే లాక్డౌన్ అనమాట మనం అప్పుడు ఉగాదికే లాక్డౌన్లో ఉన్నాము మీకు గుర్తుందో లేదో ఉగాది లాస్ట్ లాస్ట్ ఇయర్ మార్చి ట్వంటీ ఫిఫ్త్ వచ్చిందనమాట సో అప్పటికే లాక్డౌన్లో ఉన్నామన్నమాట పండగ అయిపోయాక మళ్ళీ కమ్మం వద్దాం కానీ సో తెలంగాణ రావాలి కదా ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో చెక్కింగ్ కొంచెం అటు ఇటు అలానివ్వలేదు అనమాట అందుకని చెప్పేసి రావటం కుదరలేదు నేను అక్కడే ఉన్నాను ఫిఫ్త్ మంత్లో వెళ్ళాను డెలివరీ అయ్యి మళ్ళీ ఫిఫ్త్ మంత్లోనే ఇక్కడికి వచ్చాను అనమాట ఈ మధ్య మధ్యలో అసలు వీడియోస్ పెట్టడానికి అసలు లేవన్నమాట ఎందుకంటే నేను ట్రైపాడ్ అయితే తీసుకెళ్ళలేదు ఇంకా ఇట్లా మా చెల్లి చెప్తే కొద్దిగా నేను ఫోన్ పట్టుకొని వీడియోస్ తీస్తాను లెక్క కొంచెం ఏదో ఒకటి మంచిగా పెట్టు వీడియోస్ అన్నది కానీ నాకు అది అదొక షై ఫీలింగ్ అనిపించేది మా చెల్లి వీడియో ఇట్లా ఫోన్ పట్టుకొని తీస్తే నేను చెప్పాలా తీయాలని చెప్పేసి అది భయ భయంగా ఉండేది అనమాట సో అలవాటు అయ్యే కొద్దీ అదేమీ ఉండదు అంతా ఆ భయము ఆ సిగ్గు అనేది పోయిద్దనమాట సో ఇంకప్పుడు పెళ్ళి పట్టుచీరలు అవి ఉన్నాయి కదక్క బంగారం అదంతా కొంచెం వీడియో తీసి పెట్టు అని చెప్తే నేను అనమాట ఇంకా కొన్ని వీడియో ఫొటోస్ అవి గ్యాదర్ చేసుకొని స్లైడ్స్ వేస్తూ కొన్ని ఒక మూడు నాలుగే మో వీడియోస్ పెట్టినట్టున్నాను ఎక్కువ వీడియోస్ అవి కనుక మన ఛానల్లో ఉంటే ఛానల్ యూట్యూబ్ వాళ్ళు ఒప్పుకోరనమాట మన ఛానల్కి అయితే మానిటైజేషన్ ఇవ్వదు సో అది అలా జరిగిందనమాట తర్వాత వచ్చేసి ఇంకెక్కువ వీడియోస్ పెట్టలే మొన్న సంక్రాంతిలో అనుకున్న సంక్రాంతి సీజన్ అప్పుడు కొంచెం ముగ్గులు వీడియోలు అవి పెట్టాను తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఖమ్మం వచ్చాను అనమాట సంక్రాంతి ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సంక్రాంతికి ఇక్కడికి వచ్చాను అప్పుడు వేదుకి సిక్స్త్ మంత్ అన్నప్రాసన జరిగింది కదా సో అక్కడి నుంచి మాత్రమే నేను అంటే నేను కన్సీవ్ అయ్యాక ఫిఫ్త్ మంత్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ ఆ డెలివరీ అయ్యాక ఫిఫ్త్ మంత్ ఇక్కడికి వచ్చాను ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో సో తర్వాత అప్పటి నుంచే నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట దీనికి అన్నప్రసన్న వీడియో దగ్గర నుంచి నేను రెగ్యులర్గా కొంచెం ఎక్కువగా వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను సో అది జనవరి ఎండింగ్లో అనమాట నేను ఇంకా ఫిబ్రవరి నైన్త్కి వన్ ఇయర్ అవుతుంది అనమాట సో వన్ ఇయర్ లోపు మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అయ్యి ఉండాలి అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అలా ఉంటేనే యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని అలబుల్ చేసుకుంటారు అనమాట సో అది నాకైతే ఫిబ్రవరి నైన్త్ టైం దాటిన తర్వాతే వాచ్ టైము అలాగే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు మొన్న శివరాత్రికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా సో అక్కడ శుక్రవారం కదా శివరాత్రి జరిగింది శనివారం వచ్చేసి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు వాచ్ టైం వచ్చేసి కొంచెం ముందే అయ్యింది అనమాట సో కానీ వన్ ఇయర్ దాటేక అయిందిలే కానీ సబ్స్క్రైబర్స్ కన్నా ముందు వాచ్ టైం ఎక్కువ వచ్చిందన్నమాట నాకు ఏంటంటే ఇంకా వన్ ఇయర్ దాటింది కదా ఎనబుల్ చేస్తారో లేదో కొంచెం తర్వాత ఆగి టైం చూసుకొని కొంచెం పెరిగిన తర్వాత అప్లై చేద్దాం అనుకున్నాను మా చెల్లి చెప్తే ఏం కాదులే అప్లై చెయ్యి అసలు చూద్దాము వాళ్ళు ఎనబుల్ డిజైనబుల్ చేస్తే మళ్ళీ సెకండ్ టైం ఛాన్స్ కదా చూద్దామంది ఏదైనా త్రీ ఛాన్సెస్ ఉంటాయండి సో ఫస్ట్ ఎనబుల్ అవ్వకపోతే సెకండ్ సెకండ్ ఎనబుల్ అవ్వకపోతే థర్డ్ అప్లై చేసుకోవచ్చు థర్డ్ కూడా ఎనబుల్ అవ్వకపోతే మన ఛానల్ అయితే ఇంక మనం డిలీట్ చేసుకోవాలన్నమాట ఇంకా నో యూజింగ్ దాంతో సో అలా చేశాను అనమాట నేనైతే శనివారం వచ్చేసి అప్పుడు అమావాస్య నేను మా చెల్లి చెప్పాను ఈరోజు అమావాస్య బుజ్జి వద్దులే రేపు చూస్తాను రేపు చేస్తాను లేదంటే ఇట్లాంటి వాటికి ఏముందమ్మాయి అనుబుల సారీ అప్లై చేయొచ్చు కదా అని అన్నది కానీ ఎందుకులే మరి అమావాస్య రోజే అని కొంచెం పట్టింపులు ఉంటాయి కదా చేయలే అనమాట ఇంకా నేను సండే వచ్చేసి ఖమ్మం వచ్చాను ఖమ్మం వచ్చిన తర్వాత సండే నైట్ నైన్కో టెన్కో అనుకుంటా అప్లై చేశాను అనమాట అప్లై చేస్తే సండే నైట్ అప్లై చేశాను కదా మండే ఏం లేదు ట్యూస్డే అంటే మంగళవారం నైట్కి నాకు మీ ఛానల్ అయింది అని చెప్పేసి మెయిల్ అయితే వచ్చిందనమాట సో నేను అన్నీ పక్కన పెట్టడానికి చూస్తాను ఆ మెయిల్స్ అవన్నీ కూడా విత్ ప్రూఫ్ మీకు చూపించాలి కదా అందుకనమాట అయిందని వచ్చిందనమాట సో అయితే నేను షాక్ అయ్యాను అనమాట ఏంటి వన్ ఇయర్ క్రాస్ అయింది ఇప్పుడు వన్ ఇయర్ క్రాస్ అయింది మనం క్రాస్ అయిన తర్వాతే అప్లై చేసుకుంటున్నాం అనుకోండి మనం ఏ రోజైతే అప్లై చేసామో దాని నుంచి వెనక్కి వాళ్ళు లెక్కేసుకుంటారు వాళ్ళు కౌంట్ చేస్తారనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సో అట్లా చూసుకుంటే నా దానికి రానట్టని నేను అనుకున్నా కానీ నాకైతే అనుభూలు అయితే అయ్యిందనమాట సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఫస్ట్ అయితే నేను షాక్ అయ్యా అనమాట ఏంటి అనుభూలు అయిందా వన్ ఇయర్ క్రాస్ అయింది అని చెప్పేసి సో అదనమాట సో దీని ప్రకారం ఏంటంటే నాకు టూ డేస్లోనే మధ్యలో వన్ డే అనుకుంటా వన్ డేనే ఉంది మధ్యలో సెకండ్ డేకి నాకు ఛానల్ అయితే ఎనబుల్ అయిపోయింది సో కొంచెం ఎక్కువ వ్యూస్ ఉండి టైం ఎక్కువ ఉంటే వాచ్ అవర్స్ ఎక్కువగా సబ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వన్ మంత్ టూ మంత్స్ అట్లా టైం తీసుకు చాలా ఛానల్స్ ఉన్నాయి అట్లాగా కానీ నాకు ఎంత పట్టుకు ఉన్నాలో ఉంది ఉందన్నమాట కౌంటు అయినా కూడా వన్ డేలోనే టూ డేస్లోనే ఎనబుల్ అయింది చాలా హ్యాపీ అనిపించింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఛానల్ అయితే అయింది మానిటైజేషన్ అయిపోయింది కానీ వెంటనే మనీ వస్తాయి అంటే వెంటనే ఏమి రాదండి దానికి కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట ఏంటంటే ఛానబుల్ అయిపోయాక మన ఛానల్ అంటే మన ఛానల్ ఉన్న వీడియోస్ మీద యాడ్స్ పడుతూ ఉంటాయి అనమాట సో ఆ యాడ్స్ని బట్టి మనకి రెవెన్యూ అనేది వస్తూ ఉంటుంది సో మనం మానిటైజేషన్ అయిపోయాక మనం ఓల్డ్ వీడియోస్ ఉంటాయి కదా సో ఆ వీడియోస్కి కూడా మనం మానిటైజేషన్ ఆన్ చేసుకోవాలి వాటి వల్ల ఏంటంటే ఓల్డ్ వీడియోస్కి కూడా యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సో ఆ యాడ్స్ వల్ల వచ్చే యాడ్స్ని బట్టి మనకి రెవెన్యూ అయితే యాడ్ అవుతుంది అది అక్కడ యాడ్ సెన్స్లో గూగుల్ యాడ్ సెన్స్లో మనకి రెవెన్యూ యాడ్ అవుతూ ఉంటుంది సో అలా టెన్ డాలర్స్ అయిన తర్వాత మాత్రమే మనకి ఒక ఐడి వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట టెన్ డాలర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకి మెయిల్ వస్తుంది అనమాట మీకు ఇట్లా ఛానల్ టెన్ డాలర్స్ అయింది మీ యాడ్ సెన్స్లో వెరిఫికేషన్ ఐడి వెరిఫికేషన్ చేసుకోమని వస్తుంది సో ఐడి వెరిఫికేషన్ అంటే ఏంటంటే సో మన పాన్ కార్డ్ కానీ లేదంటే ఓటర్ ఐడి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ వీటిలో ఏదో ఒకటి మనం ఐడి వెరిఫికేషన్ వీటిలో ఈ నాలుగింట్లో ఏదో ఒకటి దాన్ని పెట్టి ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి కానీ మనం ఆధార్ మాత్రం ఇవ్వకూడదు అనమాట ఆధార్ యాక్సెప్ట్ చేయట్లేదు యూట్యూబ్ వచ్చేసి ఈ నాలుగిట్లోనే ఇవ్వాలి ఇది కూడా ఫోటో వచ్చేసి ఫోటో తీసి పెట్టాలన్నమాట అది కూడా మనం తీసే ఫోటో ఫోర్ కార్నర్స్ కరెక్ట్గా పడాలండి సో ఏది సరిగ్గా లేకపోయినా క్లియర్గా లేకపోతే వాళ్ళైతే డిజైన్ ఐడి వెరిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారనమాట అది కూడా త్రీ ఛాన్సెస్సే ఉంటుంది త్రీ ఛాన్సెస్లో మనం ఫెయిల్ అయ్యామంటే ఇంకా మనం మన ఛానల్ మర్చిపోవాల్సి ఉంటుంది అనమాట సో అలా టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత ఐడి వెరిఫికేషన్ ఉంటుంది ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనీ వస్తాయంటే అప్పుడు కూడా రావన్నమాట సో ఎప్పుడు వస్తాయి అంటే ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ అవ్వాలన్నమాట హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మనకి పిన్ వెరిఫికేషన్ అని ఉంటుంది అదేంటంటే మనం మన మౌంటైనషన్కి అప్లై చేసేటప్పుడు మన అడ్రస్ అనేది మొత్తం పూర్తిగా ఇస్తారనమాట ఏ అడ్రస్ మనం ఆధార్లో మన అడ్రస్ ఉంటుంది కదా పర్మనెంట్ అడ్రస్ సో ఆ అడ్రస్ మాత్రమే ఇవ్వాలి పర్మనెంట్ అడ్రస్ సో ఆ అడ్రస్ అందులో క్యాపిటల్స్ ఉంటాయి క్యాపిటల్ లెటర్స్ స్మాల్ ఉంటాయి స్మాల్ ఏది ఎక్కడ ఉందో చూసుకొని పూర్తిగా ఇవ్వాలన్నమాట సో ఇచ్చిన తర్వాత మనకి హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత పిన్న పిన్కి అప్లై చేస్తాం అనమాట సో అప్లై చేసిన తర్వాత యాడ్ సెన్స్ నుంచి మనకి గూగుల్ యాడ్ సెన్స్ నుంచి ఒక పిన్ అయితే వస్తుంది వెరిఫికేషన్ చేసుకోండి పిన్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక సిక్స్ డిజిట్స్ ఉంటుంది అనమాట పోస్ట్లో వస్తుంది మనకి పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా సో అక్కడికి వస్తుందనమాట వాళ్ళు డైరెక్ట్ తెచ్చి మనకైతే ఇంటికి ఇచ్చేస్తారు లేదంటే మనం ఫోన్ చేసి మనం వెళ్ళైనా తెచ్చుకోవచ్చు సో అట్లా వచ్చిన తర్వాత మనకి మళ్ళీ మెయిల్ వస్తుంది ఇట్లా మీకు పిన్ వెరిఫికేషన్ చేసుకోండి అని చెప్పేసి మెయిల్ వస్తుంది ఎప్పుడైతే పిన్ మన ఆ పోస్ట్ అనేది మన చేతికి వచ్చిందో అప్పుడు మనం ఆ మెయిల్ని టచ్ చేస్తే ఒక బాక్స్లా వస్తుంది అనమాట ఆ బాక్స్లో వచ్చేసి మనకు వచ్చిన పిన్ వెరిఫికేషన్ లెటర్ ఉంది కదా అందులో ఒక సిక్స్ డిజిట్స్ ఉంటాయండి ఆ సిక్స్ డిజిట్స్ ఆ బాక్స్లో మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సో మనకు మనకి నచ్చిన సిక్స్ అయితే డిజిట్స్ మనం మనిషిలో వచ్చినట్టు నొక్కకూడదండి ర్యాండమ్గా అందులో వచ్చేసి మనకు వచ్చిన పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అన్ అది మాత్రమే టైప్ చే నెంబర్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఆ సిక్స్ వస్ ఆ సిక్స్ కూడా సారీ సారీ అవి కూడా పిన్ వెరిఫికేషన్ వచ్చేసి కూడా త్రీ టైమ్స్ ఛాన్సెస్ ఉంటుంది అనమాట త్రీ టైమ్స్కి ఫెయిల్ అయితే ఛానల్ అయితే వదులుకోవాల్సి వస్తుంది సో అదనమాట ఎప్పుడైతే పిన్ వెరిఫికేషన్ అయిపోతుందో ఇంకప్పుడు మన ఛానల్ గురించి భయమే ఉండదు అనమాట సో పిన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మన ఛానల్కి మనీ వస్తాయి అంటే ఇప్పుడు వస్తాయి అనమాట ఛానల్కి మనీ వచ్చేసి పిన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో దీనికి అంతటికి ఏంటంటే మనకి ఫస్ట్ ఐడి వెరిఫికేషన్కి టెన్ డాలర్స్ అలాగే పిన్ వెరిఫికేషన్కి హండ్రెడ్ డాలర్స్ అయితే అయ్యి ఉండాలి ఇట్లా అయితేనే మనకి మనీ అయితే వస్తాయి సో ఈ హండ్రెడ్ డాలర్స్ మనకి చేతికి ఎప్పుడు వస్తాయి అంటే చేతికి కాదండి యాడ్ సెల్స్లోకి యాడ్ అవుతాయి అనమాట అవి మనం చూసుకోవచ్చు డైరీ ఎంత వస్తుంది ఎంత యాడ్ అవుతుందని చెప్పేసి సో ఇట్లా ఆ హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత అవన్నీ కూడా మనకి మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇస్తామన్నమాట సో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాం కదా ఆ బ్యాంక్కి మన ఈ గూగుల్ యాన్సెన్స్లో వచ్చిన డబ్బులన్నీ కూడా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అప్పుడు మనం మన అకౌంట్లో పడిపోతాయి కాబట్టి మనమైతే డ్రా చేసుకోవచ్చు డైరెక్ట్గా సో అదండి నాకైతే ఇన్కమ్ ఏమీ రావట్లేదు జస్ట్ జస్ట్ ఒక్కటి అయిపోయింది ఇంకా ఐడి వెరిఫికేషన్ కూడా కాలేదండి ఎందుకంటే టెన్ డాలర్స్ అవ్వలేదు కాబట్టి సో అది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఒక మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఏమ్మా బిస్కెట్టా అందుకే నా ఫేస్ అట్లా పెట్టినూ ఇస్తా ఉండు సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మళ్ళీ చెప్తుందా అనుకోవద్దు మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి